మునుగోడు ఎలక్షన్ పుణ్యాన కండువాలకు ఫుల్ గిరాకీ ఉన్నది పోండ్రి. కాంగ్రెస్ కెళ్ళి కార్లకొచ్చుడు, కార్లకెళ్ళి బీజేపీలకు పోవుడు, బీజేపీలకెళ్ళి టీఆర్ఎస్ కొచ్చుడు. రాత్రి దాకా గులాబీ కండువా వేసుకొని ప్రచారంలో తిరిగిన లీడర్ తెల్లారే డోర్కల కమలం కండువాతోని కనబడతాండు. టీఆర్ఎస్ ను ఓడిచి తీరాలని స్పీచ్లు దంచిన లీడర్ మర్నాడు అదే టీఆర్ఎస్ లో అగుబడుతున్నాడు. తిట్టినోళ్లను పొగుడు, పొగిడినోళ్లను దిట్టుడు, అదో కలబ్బా అందరితోని కాదు. సరే ఇంతకు ఇయాలంటే జంపింగ్ జపాంగులు ఎవరో చూద్దాం పాండ్రి. రైట్ దాసోజు శ్రవణ్ సార్ మల్లా కార్యక్రేండు. తెలంగాణ ఉద్యమంలో ముంగట నడిచి కేసీఆర్ సార్ ఇంటుండేది అప్పట్లో. అట్యంగా కాంగ్రెస్ లకు ఈ నడుమ బీజేపీల చేరిక ఏ పార్టీతో గుర్తింపు వచ్చిందో ఆ పార్టీలకు వచ్చింది ఆఖరికి. దాదాపు ఇప్పుడు 8 సంవత్సరాల 7 నెలల తర్వాత నా సొంత ఇంటికి నేను మళ్ళా దేశానికే తలమానికంగా ఇవాళ తెలంగాణ తీర్చిదిద్దబడ్డది. ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కాబట్టి దేశాన్ని కూడా తెలంగాణ లెక్క డెవలప్ చేస్తారట. నవభారత నిర్మాణం కోసం వారు పడుతున్నటువంటి శ్రమలో ఉడతా భక్తిగా నేను కూడా పనిచేయాలని చెప్పని ఈ రోజు భారత రాష్ట్ర సమితిలో మళ్ళా బూర నరసయ్య గౌడ్ సాబ్ టీఆర్ఎస్ లకెళ్ళి బీజేపీ లకు పోయిండు కాబట్టి భువనగిరి ఎంపీ టికెట్ శ్రవణన్నకే ఇస్తారని గులాబీ భవన్ లో గుసగుసాలు. కమలం పార్టీలు నా జితేందర్ రెడ్డి సార్ కు, ఏనుగు రవీందర్ రెడ్డి సార్ కు, విఠల్ సార్ కు ఫోన్లు చేసి మా పార్టీలకు రారని పిలిస్తే వాళ్ళు ఓటమి అంచనా ఉన్నారు కాబట్టి ఈ పిచ్చి పిచ్చి కుట్రలు చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వదిలేదు, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఓడగొడతాం. టీఆర్ఎస్ లకెళ్ళి బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళు గుంజినందుకు వీళ్ళు నలుగురిని గుంజిర్రు. మునుగోడు ఓట్లు వచ్చే వరకు ఏ లీడర్ ఏ పార్టీలు ఉంటాడో పో.